హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీ నిలు బ్లాగ్స్ నేర్మి నీళ్ళని ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్తో టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఎప్పుడూ రెగ్యులర్గా ఇంట్లో మనం చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి మసాలా నూరి చికెన్ ఫ్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోండి లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం ఉప్పు వేసి కడిగి పెట్టుకుంటే చికెన్ అనేది వాసన లేకుండా ఉంటుందన్నమాట నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి కొలతలు చెప్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇలా శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెన్లో వన్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి మనం మసాలా నూరుకునేటప్పుడు ఇంకాస్త కారాన్ని యాడ్ చేస్తాం కాబట్టి ఈ కారం సరిపోతుందండి తర్వాత రుచికి సరిపడ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వన్ టీ స్పూన్ దాకా నూనె వేసి ఈ చికెన్కి కారం ఉప్పు పసుపు అన్నీ కూడా బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న చికెన్ ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి ఇన్ కేస్ మీకు టైం లేదనుకుంటే వెంటనే అయినా ఫ్రై చేసుకోవచ్చండి నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను మీరు బోన్స్తో ఉన్న చికెన్ అయినా తీసుకోవచ్చండి ఇలా బాగా కలిపాక మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం అరగంట తర్వాత చికెన్ చక్కగా మ్యాగ్నెట్ అయి ఉంటుందండి ఆ తర్వాత మనం చికెన్ ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ చికెన్ ఉడికేలోపు ఇందులోకి కావలసిన మసాలా తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వని ఇంచు దాకా దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ ఫ్లవర్ అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండించులు దాకా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వద్దు అనుకుంటే జీడిపప్పును వేసుకోవచ్చండి ఫైనల్గా ఇందులోకి కారానికి తగ్గట్టుగా నాలుగు లేదా ఐదు ఎండుమిర్చిని కూడా వేసేసి వీటినన్నింటినీ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ని చూద్దాం ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సన్నగా ఇలా పొడుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొద్దిగా పుదీనా అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ కుక్ చేసుకోండి వాటర్ అయితే పూర్తిగా ఎగిరిపోయాయి అలాగే నూనె సపరేట్ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా మసాలా పౌడర్ కరివేపాకు వేశాక సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తక్కువ అయితే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాక ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది మాడిపోకుండా మంచి కలర్ వచ్చే విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి చికెన్ ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ బంద్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి సూపర్ టేస్టీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెలైకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ